జిల్లాలో 2 రోజుల్లో హోమ్ ఓటింగ్లో పాల్గొన్న 810 మంది వృద్ధులు, దివ్యాంగులు. ఇంటి వద్దే ఓటు వేసిన 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40% వైకల్యం కలిగిన దివ్యాంగులు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్ శుక్ర శనివారాల్లో 2 రోజుల పాటు నిర్వహించగా, శని ఆదివారాల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ యాసిన్ బాషా నిర్వహణలో జిల్లాలో ఈ నెల 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీల్లో 3 రోజుల పాటు అధికారులు హోమ్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం వచ్చింది. ఒక్కో బృందంలో ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, పోలీస్ అధికారి, వీడియోగ్రాఫర్లు మొత్తం 5 మంది ఉంటారు. అధికారిక వాహనంలో ఇంటింటికి ఎన్నికల సామగ్రితో వెళ్లి ఇంటి వద్దే సాధారణ పోలింగ్ కేంద్రం మాదిరి ఏర్పాటు చేసి హోమ్ ఓటింగ్కు వారికి అవకాశం కల్పించారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో 849 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఇందులో కొరుట్ల నియోజకవర్గంలో 216 మంది, జగిత్యాల నియోజకవర్గంలో 374, ధర్మపురి నియోజకవర్గంలో 259 మంది, మొత్తం 849 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారని, వారికి హోమ్ ఓటింగ్కు అవకాశం కల్పించడం జరిగిందని వివరించారు. కాగా శుక్రవారం మొదటి రోజున జిల్లా వ్యాప్తంగా 320 మంది వృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోగా, 2వ రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 3 నియోజకవర్గాల్లో కలిపి 490 మంది వృద్ధులు, దివ్యాంగులు తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ షేక్ యాసిన్ బాషా తన ప్రకటనలో వివరించారు. ప్రస్తుతం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుందని జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ షేక్ యాసిన్ బాషా తన ప్రకటనలో వివరించారు. అలాగే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియను స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర్ పరిశీలిస్తున్నారని తెలిపారు.